హుజూరాబాద్ లో ఎట్లయితే సర్పంచ్లకు ఎంపీలకు కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళ అభివృద్ధి కోసం సహకరిస్తున్నారో అదే సహకారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దాని డొల్లతనం ఇవాళ వారికి తెలుసు నాకు కూడా తెలుసు. ఉత్తచిప్ప చేతికి ఇచ్చిండు అక్కడ ఎక్కడ కూడా డబ్బులు లేవు. జీత భత్యాలకు డబ్బులు లేని పరిస్థితి ఉన్నది. చివరికి ముసలి వాళ్ళకి ఇచ్చేటువంటి మా ఆడబిడ్డకి ఇచ్చే పెన్షన్లు కూడా ఈ నెల పెన్షన్ రెండు నెలలకు వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఏ పూటకు ఆ పూట కూలీ చేసుకున్నోళ్ళు మార్కెట్కు పోయి ఆ పూటకు మిరపకాయలు ఆ పూటకు నూనె ఆ పూటకు బియ్యం కొనుకొచ్చుకొని ఎట్లయితే ఎలా తీసుకుంటారో ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆర్థిక వ్యవస్థ కూడా గట్టినే ఉంది. ఇవాళ రాజకీయ పార్టీల నాయకులకు ప్రజాస్వామిక వాదులకు ఇవాళ మేధావి వర్గానికి అదేవిధంగా ఉద్యోగులకు నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీని గురించి కూడా దృష్టి పెట్టమని చెప్పి కోరుతున్నా. పత్రికా యాజమాన్యాలు టీవీల యాజమాన్యాలు ఇవాళ యూట్యూబ్ ఛానల్ యాజమాన్యాలు అందరూ కూడా ఇలాంటి వాటి విషయాల మీద నిస్సంకోచంగా నిర్భయంగా ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనం కనుక పెదవులు మూసుకుంటే మన కళలు కనుక ఆగిపోతే ఇవాళ రాబోయే కాలంలో తెలంగాణ ప్రజానీకానికి మరింత నష్టం జరిగే ఆస్కారం ఉంది. ఈ ముఖ్యమంత్రి కొనసాగడం ఈ రాష్ట్రానికి అరిష్టమైన విషయం మర్చిపోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇవాళ నా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా లోపల రాయాంధ్రనే గెలిపించుకోవాలి. ఎన్ని డబ్బులైనా ఇవ్వనివ్వు, ఎన్ని బెదిరింపులైనా చేయనివ్వు, ఎన్ని దావతులైనా ఇవ్వనివ్వు. రేపు ఓటుకు 20,000 రూపాయలు 50,000 రూపాయలు పంచినప్పటికీ కూడా ఇవాళ రాయాంధ్రను గెలిపించుకోవాలని చెప్పి అంటుంటే ఇవాళ ఆ రిపోర్టు కూడా పోలీస్ నిఘా విభాగం ఇంటెలిజెన్స్ విభాగం చెప్పేదానికి ధైర్యం సరిపోవట్లేదు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు 70% భయపడి ఈటలకు ఉందని చెప్పి కనుక రిపోర్ట్ ఇస్తే చించి పడేస్తున్నాడు. ఇవాళ అగ్గి మీద గుగ్గిలమవుతున్న సందర్భంలో వాళ్ళు కూడా నిజమైన రిపోర్ట్లు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా అబద్ధం రిపోర్ట్ ఇస్తున్నారు. నాకు వచ్చే 70% వాళ్ళకు వచ్చినట్టుగా, వాళ్ళకు వచ్చే 29% నాకు వచ్చినట్టు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా ఎంత చెండాలపు దాన్ని కొడి కడుతున్నారంటే ఈటల ల్యాండ్ దగ్గర పైసలు అయిపోయినాయి, ఈటల ల్యాండ్ దగ్గర చేవ ఒడిగింది, ఈటల ల్యాండ్ గారు అలసిపోయిండు, ఈటల ల్యాండ్ గారిగా ముందు కదిలే పరిస్థితి లేదు అనే తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. అంతేకాదు వేణి వెంకలను కమలాపూర్కు పంపించి లేదా వాళ్ళ ఆఫీసర్లు వచ్చి కమలాపూర్లో బాగుంది కానీ వేణి వెంకలు బాగాలే అంటారు, కమలాపూర్లో బాగుంది కానీ వేణి వెంకలు బాగాలే అంటారు. మళ్ళీ ఇదే మనుషులు వేణి వెంకలు పోయి కమలాపూర్లో బాగాలేదు వేణి వెంకలు బాగాలే అంటారు. ఇవో ఇట్లాంటి బ్రెయిన్ అంటే ఇట్లాంటి మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల యొక్క బలహీనతల మీద ఆధారపడి తప్పుదోవ పట్టించి అక్రమంగా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సాధ్యమయ్యే పని కాదు. ఇవాళ చివరగా నేను ఒకటే మాట విజ్ఞప్తి చేస్తున్నా, నా సీఎలు కానీ నా ఇతర ప్రభుత్వంతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు కానీ గౌరవ వేతనం పొందుతున్న వాళ్ళని కూడా నేరుగా మీరందరూ కూడా బొట్టు పెట్టాలే ఓటు అడగాలని చెప్పి హుకం జారీ చేస్తున్నారు. వీళ్ళెవరు మీ జీతగాళ్ళు కాదు. ప్రభుత్వపరమైన డబ్బుతో పనిచేసే వాళ్ళంతా కూడా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి తప్ప కేసీఆర్కు జవాబుదారంగా ఉండే ప్రసక్తి లేదు. ఇవాళ ఇదంతా రాజ్యాంగ ఉల్లంఘన కింద వస్తుంది. ఇట్లాంటి పిచ్చి ప్రయత్నాలు గతంలో చేసి మీరు సక్సెస్ కావచ్చు కాక, కానీ హుజూరాబాద్లో మాత్రం ఇట్లాంటి ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ దొంగ ఓట్లకు కూడా ఇవాళ పరకాల నియోజకవర్గంలో ఉన్న వాళ్ళను, అనంకొండ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళను, ఇవాళ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళను నాలుగు ప్రయత్నం చేస్తూ ఉండు. ఒకటేమో మన ఇంట్లో 4 ఓట్లుంటే అది బీజేపీ కుటుంబం కనుకైతే 2 ఓట్లు మాయమైతే 2 ఓట్లు మాత్రమే ఉంటాయి. ఆ 2 ఓట్ల జాగాలు దొంగ ఓట్లు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే 4 ఓట్లుంటే ఏ బూతులు అయితే ఉన్నానో 2 ఓట్లు ఈ బూతులు ఉంటాయి, 2 ఓట్లు ఇంకో బూతులో ఉంటాయి. అంటే ఈయన బూత్ వెతుకునే వరకే టైం అయిపోతుంది. అట్లా ఓట్లను గజిబిజి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మా పార్టీ ఓటర్లను సంఖ్య నుంచి తీసే ప్రయత్నం చేస్తున్నారు. దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద ఇప్పటికే కలెక్టర్ గారికి కాంప్లైంట్ చేసి ఉన్నాం. దీని మీద ఇప్పటికే శశాంక్ గోయల్ గారికి ఇలా కాంప్లైంట్ చేసి ఉన్నాం. దీని మీద ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము రిపోర్టు పంపించినాం కాబట్టి తప్పకుండా దీన్ని ఎదుర్కొంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మరి ఇంత నీచానికి ఒడిగట్టిన నికృష్ట పనులు చేస్తున్నటువంటి ఆ టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆగడాలను అరికట్టాలంటే, ఆ ప్రభుత్వ ఆగడాలను అరికట్టాలంటే ఇవాళ ఒక్క నాలాంటి వాడు మాత్రమే చేస్తే ఇది సాధ్యం కాదు. మొత్తం హుజూరాబాద్లో ఉన్న ప్రజానీకం అంతా కూడా అన్నింటి పక్కకు పెట్టి ఏకోన్ముఖులై ఒకే తాటి మీదకి వచ్చి నిలవరించుకొని ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. మీరు నమ్ముకున్నటువంటి ఈటల రాజు గారిని గెలిపించే ప్రయత్నం చేయండి అని చెప్పి, వారిని నిండు మనసుతో ఆశీర్వదించమని చెప్పి నేను కోరుతా ఉన్నా.
ఇవాల ఇప్పటికీ ఇప్పటికే నా మీద నాలుగు కుట్రల ఉత్తరాలు ప్రచారం జరగడం గాని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది అందులో ఒకటి నేను భూములు ఆక్రమించుకున్నానని చెప్పి నమస్తే తెలంగాణ టీ న్యూస్లో ఎట్లా ప్రచారం చేసినా మీరు చూసిండు రెండవది నేను గాయపడితే నేను అపోలో హాస్పిటల్ జాయిన్ అయితే ఇక ఈయన డ్రామా ఆడుతున్నాడు ఇదంతా ఉత్తుతదే రేపు కట్లు కట్టుకొని వస్తాడు వీల్ చైర్లో కూర్చుంటాడు సానుభూతి పొందే ప్రయత్నం చేస్తాడని చెప్పి రెండో ఉత్తరం రాశాను అది కూడా ఇవాళ వరకు కూడా కంప్లీట్ అయితే దాని అతిగత లేదు మూడో ఉత్తరం ఏం సృష్టించిండు దళిత బంధును వద్దని నేను ఉత్తరం రాసినట్టుగా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినట్టుగా రాసిండు ఎలక్షన్ కమిషన్ ఇది తప్పని ఎవరు లేటర్ ఇవ్వలేదని చెప్పి క్లారిఫై చేసింది మూడోది నాలుగోది ఏం చేసింది ఇవాళ 14వ తారీఖు నాడు నాకు నేనుగా నా కార్యకర్తలతోటి నా మనుషులతో దాడి చేయించుకొని చేతులకు కాళ్ళకు పట్టీలు కట్టుకొని నేను స్ట్రెచ్చర్ మీద నేను కూర్చోబెట్టుకొని నా భార్య మొత్తం హుజరాబాద్ పల్లెలో తిరుక్కుంటా కన్నీళ్లు పెట్టుకుంటా కొంగు సాపి ఓట్లాడుతున్నటువంటి నీచప మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళకు భార్యలు లేరా మరి వాళ్ళకు అమ్మలు లేరా మరి వాళ్ళకు ఆడబిడ్డలు లేరా మరి అంటే ఆడవాళ్ళంటే కదా చులకన భావం వాళ్ళకు ఉంటుందా మంత్రులు మన కొప్పుల ఈశ్వర్ గారు మంత్రి గారు మాట్లాడతారు ఇక్కడ ఒక ఎమ్మెల్యే మాట్లాడతారు బాలకసుమారాయణంటేనే మరి వాళ్ళు మనుషులా మరి ఏందో వాళ్ళే తెలియాలి ఇవాళ మీ మాటలన్నీ కూడా తెలంగాణ సమాజం రికార్డు అవుతున్నాయి ఖచ్చితంగా ఇవాళ మీ నియోజకవర్గాల్లో మీరు ఎంత దుర్మార్గంగా ఇక్కడ ప్రవర్తిస్తున్నారో దానికి చెన్నూరు ప్రజలు అక్కడ ధర్మపూర్ ప్రజలు తప్పకుండా మీకు ప్రతీకారం తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇట్లాంటి పిచ్చి ప్రేలాపనలు ఇట్లాంటి పిచ్చి ఆరోపణలు కనుక మళ్ళీ చేస్తే కనుక తప్పకుండా తగిన మూల్యం చెల్లించక తప్పదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.